హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సంబంధించి అలాగే ప్రీవియస్గా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎడిట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్స్ని అయితే అఫీషియల్గా అప్డేట్ చేయడం జరిగింది ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవడం ద్వారా మనకి టీఎస్పీఎస్సి నుంచి రిలీజ్ అయ్యేటువంటి ప్రతి నోటిఫికేషన్కి కూడా మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసి ప్రతి ఒక్కరు కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అలాగే ఎడిట్ చేసుకోవాలి అనుకునేటువంటి వారు ఎడిట్ కూడా చేసుకోండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఈ విధంగా లింక్స్ అనేవి యాక్టివేట్ చేశారు ఇక్కడ వెబ్సైట్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ అని ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది సో ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వారు దీనికి సంబంధించి ఎడిట్ చేసుకోవాలి అంటే ఈ యొక్క ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక టీఎస్పిఎస్సి ఐడి అనేది మీకు తెలియకపోతే మీకు ఇక్కడ నో యువర్ టీఎస్పిఎస్సి ఐడి అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్లోనే మనకు ఒక లింక్ అనేది ఇచ్చారు సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి టీఎస్పిఎస్సి ఐడి అనేది మీరు తెలుసుకోవచ్చు సో మీ యొక్క టీఎస్పిఎస్సి ప్రీవియస్ ఐడి తెలుసుకోవాలి అంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి అది మీరు ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఓటీఆర్లో మీరు ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీరు ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క టిఎస్పీఎస్సి ఐడి అనేది రావడం జరుగుతుంది సో దాన్ని యూజ్ చేసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎడిట్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించి ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్గా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు దీనికి సంబంధించి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అప్పుడు ఇచ్చారో సో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎడిట్ అయితే చేసుకోవచ్చు మీరు ఎడిట్ చేసుకోవడానికి సంబంధించి మీరు మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అండ్ మిగిలినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎడిట్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు ఎక్కడ వరకు అయితే చదివారో ఏ స్కూల్స్లో చదివారో ఏ జిల్లాలో చదివారో ఆ డీటెయిల్స్ మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు చదివినటువంటి ఆ స్టడీని బేస్ చేసుకొని మీరు ఏ జిల్లాకి సంబంధించినటువంటి లోకల్ క్యాండిడేట్స్ అనేది ఇక్కడ డిసైడ్ అవడం జరుగుతుంది మనకి ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది కాబట్టి సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్కి సంబంధించి వచ్చిన డీటెయిల్స్ ఇవ్వాలి ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్కి సంబంధించి ఫ్రెష్గా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనుకునేటువంటి వారు ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతాయి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి సో ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఈ మొబైల్ నెంబర్ మీరు ఫ్యూచర్లో కూడా యూస్ చేస్తూ యూస్ చేసే విధంగా ఉండాలి ఎందుకంటే మనకి రిక్రూట్మెంట్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్స్కి రావడం జరుగుతుందని మనకి ఈరోజు కూడా ఒక న్యూస్ పేపర్లో అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్ పర్మనెంట్గా యూజ్ చేసేటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వండి సో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ అనేది పంపిస్తారు సో ఈ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేయాలి ఆ కోడ్ మీకు కిందనే ఉంటుంది ఈ కోడ్ని ఈ పర్టికులర్ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఫ్యూ సెకండ్స్ కానీ లేదా ఫ్యూ మినిట్స్ కానీ వెయిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీ రావడం మీకు కొంచెం లేట్ అయినట్లయితే ఒక ఫ్యూ మినిట్స్ వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తుంది సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి సో ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి బేసిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటనేది కూడా ఇక్కడ ఉంటుంది ఈ స్టెప్లో ఫైనల్గా డిక్లరేషన్ ఇచ్చి అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ పైన ఉన్నటువంటి నేమ్ని కూడా మీరు ఎంటర్ చేసి సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి నేను ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి సెకండ్ స్టెప్లోనికి వెళ్ళాను ఇక్కడ మీరు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ బేసిక్ డీటెయిల్స్లో చూసుకున్నట్లయితే మీకు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో ఓకే సర్టిఫికేట్ మీద మీకు ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ని మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంటర్ చేయండి మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము దగ్గర పెట్టుకోండి దాని మీద మీ పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా కరెక్ట్గా ఇవ్వండి తర్వాత మీరు మేలా ఫీమేల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ ఓపెన్ అవుతుంది యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కరెక్ట్గా ఇవ్వండి తర్వాత మీరు ప్లేస్ ఆఫ్ బర్త్ సో డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా కొత్త ముప్పై మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇచ్చారు ఇఫ్ ఇన్ కేస్ మీరు తెలంగాణ స్టేట్ కాకపోతే అదర్ దాన్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది అది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే మీరు తెలంగాణకి సంబంధించి ఇక్కడ కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఆ జిల్లాకి సంబంధించినటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ అనేది మీరు మెన్షన్ చేయాలి అది కూడా మీరు పుట్టినటువంటి ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మండల్ ఓకే అదే జిల్లాలో మీకు మండల్ ఉంటుంది కదా సో దానికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క విలేజ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత కమ్యూనిటీకి సంబంధించి మీ యొక్క క్యాస్ట్ ఎంట్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్సలిస్ట్ ప్రకారం అలాగే మదర్స్ నేమ్ కూడా యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్సలిస్ట్ ప్రకారం ఇవ్వండి ఇంకా మదర్ టంగ్ కూడా మీరు ఇక్కడ తెలుగు అనేటువంటి ఆప్షన్ని ఇవ్వచ్చు లేదా కొంతమంది ముస్లింస్ ఉర్దూ మాట్లాడతారు కాబట్టి అది కూడా ఇవ్వచ్చు సో మీ ఇష్టం అనమాట సో మీకు ఏది మదర్ టంగ్ ఏది ఉంటే అది ఇవ్వండి తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి రిలీజియన్కి సంబంధించి హిందూనా ముస్లిమా క్రిస్టియన్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఐడెంటిఫికేషన్ మార్క్స్ వన్ అండ్ టూ అని చెప్పేసి ఉంది యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో మనకి క్రింద ఉంటుంది రెండు లైన్స్లో ఏ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ ఏ ఆన్ రైట్ హ్యాండ్ అని చెప్పేసి విధంగా ఉంటాయి టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం కరెక్ట్గా ఇవ్వండి తర్వాత మీరు డిఫరెంట్లీ ఏబిల్డ్ పీపుల్ అయితే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అని లేదంటే నో అనేటువంటి ఆప్షన్ ఇవ్వండి అలాగే ఎక్సరీస్మెన్ అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వండి తర్వాత స్పోర్ట్స్ రిజర్వేషన్ మీరు క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే మీకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఏమైనా ఉంటే అంటే సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే మీరు క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ అని పెట్టండి లేదంటే నో అని పెట్టండి తర్వాత ఎన్సీసీకి సంబంధించి హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సి అని చెప్పేసి అడుగుతున్నారు సో మీరు ఇన్స్ట్రక్టర్గా ఎన్సీసీలో పనిచేసి ఉంటే ఎస్ అని లేదంటే నో అని ఇవ్వండి తర్వాత ఆర్యూఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఎస్ అని నో అంటే నో అని చెప్పేసి ఇచ్చేసి దీనికి సంబంధించి సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి ఇంకా థర్డ్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ కరెక్ట్గా మెన్షన్ చేసి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే సో ఇక్కడ ఈ యొక్క చెక్ బాక్స్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అదే అడ్రస్ మీకు ఇక్కడ పేస్ట్ అవ్వడం జరుగుతుంది సో తర్వాత మీరు సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేటువంటి ఒక ఆప్షన్కి వెళ్తారు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోకల్ క్యాండిడేచర్ యాజ్ పర్ ది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ జివో ఎంఎస్ నెంబర్ వన్ ట్వంటీ ఫోర్ జిఏఎస్పిఎఫ్ఎంసీ డిపార్ట్మెంట్ డేటెడ్ అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క జివోస్ గురించి కూడా మెన్షన్ చేశారు సో ఈ పర్టికులర్ జివోస్ ప్రకారం మీ యొక్క లోకల్ క్యాండిడేచర్ అనేది ఈ పర్టికులర్ డీటెయిల్స్ని బేస్ డిస్ డీటెయిల్స్ అనేవి బేస్ చేసుకుని ఇక్కడ డిసైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లు ఇచ్చారు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఏ విలేజెస్లో ఎక్కడైతే చదువుకున్నారో ఆ స్కూల్ నేమ్స్ వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ మండలు విలేజ్ స్కూల్ నేము ఏ ఇయర్లో చదువుకున్నారనేటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చి సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ జోన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదివినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వండి నేను ఈ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇచ్చి నెక్స్ట్ స్టెప్లోనికి వెళ్తాను బేసిక్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్త్ స్టాండర్డ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి సో అదర్ దాన్ తెలంగాణ స్టేట్ అయితే అది కూడా మీరు ఇవ్వచ్చు తర్వాత బోర్డు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సీ బోర్డా సిబిఎస్సిన ఐసిఎస్సిన అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మంత్స్ ఇయర్స్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఏ మంత్లో కంప్లీట్ అయింది ఏ ఇయర్లో కంప్లీట్ అయింది అనేది మీరు ఇక్కడ టెన్త్ క్లాస్కి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది ఇంకా టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ మనకి మార్క్స్ మెమో మీద ఉంటుంది అది మీరు మెన్షన్ చేయాలి స్కూల్ నేమ్ కూడా మెన్షన్ చేయాలి పర్సంటేజ్ మార్క్స్లో వస్తే మార్క్స్లో లేదా గ్రేడ్లో వస్తే గ్రేడ్లో ఇవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇన్క్లూడింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అండ్ లాంగ్వేజెస్ అన్నారు మనకి టోటల్గా వచ్చినటువంటి మార్క్స్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి లేదా గ్రేడ్ పాయింట్స్లో వచ్చినట్లయితే గ్రేడ్ పాయింట్స్లో మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఎక్కడ చదువుకున్నారనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఏ డిస్టిక్లో చదివారు బోర్డు ఏంటి అలాగే దీనికి సంబంధించి ఇక్కడ మంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాబట్టి బీఏఈ అనేటువంటి ఆప్షన్ ఇవ్వండి లేదా మీరు సిబిఎస్ఈలో చదివి ఉంటే సిబిఎస్ఈ అనేటువంటి ఆప్షన్ ఇవ్వండి గ్రూప్ వచ్చేసి మీరు ఏ గ్రూప్ బైపీసీనా సిఈసీనా హెచ్ఈసినా ఎంపీసీనా లేదా అదర్ గ్రూప్స్ అయితే అదర్ గ్రూప్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అదర్ గ్రూప్ కనుక అయినట్లయితే ఆ గ్రూప్ ఏంటి అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత మంత్ ఇయర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ ఓకే మీ కాలేజ్ నేమ్ అనేది ఇక్కడ కరెక్ట్గా ఇవ్వండి హాల్ టికెట్ నెంబర్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ మీద ఉంటుంది అది ఇవ్వండి ప్లేస్ ఆఫ్ స్టడీ అనేది ఇక్కడ ఇవ్వండి తర్వాత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ మార్క్స్లో ఉంటే మార్క్స్లు లేదా గ్రేడ్ పాయింట్స్లో ఉంటే గ్రేడ్ పాయింట్స్ ఇవ్వండి తర్వాత మీరు పాలిటెక్నిక్ కానీ లేదా డిప్లొమా కానీ ఉన్నట్లయితే సో ఆ డీటెయిల్స్ పాలిటెక్నిక్ లేదా డిప్లొమా చదివినటువంటి వారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి గ్రాడ్యుయేషన్ అంటే మనకి డిగ్రీ కిందకి వస్తుంది మీరు బీటెక్ కానీ లేదా బీఈ కానీ బీఎస్సీ బీకామ్ బీజెడ్సి ఇలాగే ఏ డిగ్రీ చేసినటువంటి వారైనా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్లస్ పీజీ చేసినటువంటి వారు సో కొంతమంది ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తూ పీజీ కూడా చేస్తారు సో ఆ డీటెయిల్స్ అయితే వారు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా సో ఆ పీజీ డీటెయిల్స్ మీరు ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది సో తర్వాత పీహెచ్డీ చేసినటువంటి వారు డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే పీహెచ్డీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్కి మీరు టెన్త్ ఇంటర్ వరకే చదివినట్లయితే ఆ డీటెయిల్స్ ఇచ్చి సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది సో తర్వాత మీరు ఫర్దర్ స్టెప్లోనికి వెళ్తారు మీరు క్వాలిఫికేషన్స్ ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ క్వాలిఫికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి క్వాలిఫికేషన్స్ కూడా మీరు యాడ్ చేయొచ్చు సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ అప్ చేసి నేను నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాను నెక్స్ట్ స్టెప్ మనకి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటువంటి స్టెప్ అనమాట నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే సర్టిఫికేట్స్ ఏవైతే మనం అప్లోడ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఇక్కడ మీకు సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారు దీనికి సంబంధించి అప్లోడ్ చేయాల్సినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యాస్ట్ సర్టిఫికేట్స్ వారు మాత్రమే అప్లికేషన్స్ అయితే ఈ యొక్క పర్టికులర్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా బాన్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్ అని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలని మెన్షన్ చేశారు సో ఇక్కడ బానఫీడియా సర్టిఫికేట్ అంటే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో సో ఆ సర్టిఫికేట్స్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ దీనికి సంబంధించి ఈ రోస్ని యాడ్ చేసుకోవచ్చు సో యాడ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీరు దీనికి సంబంధించి ఇంకొక రోని మీరు యాడ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఓకే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఒక నిమిషం ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఒక స్కూల్లో చదివారు ఒక ఏరియాలో చదివారు అనుకుంటే ఆ డాక్యుమెంట్ని మీరు ఇక్కడ బ్రౌజర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి తర్వాత సెకండ్ క్లాస్ అయిపోయిన తర్వాత థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు ఇంకొక స్కూల్లో చదివినట్లయితే యాడ్ అనేటువంటి ఆప్షన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి యాడ్ అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కొత్త రో అనేది మీకు ఇక్కడ యాడ్ కావడం జరుగుతుంది అప్పుడు మీరు దీనికి సంబంధించి ఇంకొక రోని యాడ్ చేసుకొని ఇక్కడ బ్రౌజ్ అనేటువంటి ఆప్షన్ మీరు క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి మీరు అప్లోడ్ చేయడానికి సంబంధించి మీరు స్కూల్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది చాలామంది స్కూల్ క్లోజ్ చేశారని చెప్పేసి అంటున్నారు సో వాటిని ఏ విధంగా తెచ్చుకోవాలనేది ఒకసారి డీటెయిల్స్ కనుక్కొని తెచ్చుకోండి తర్వాత మీకు సంబంధించినటువంటి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ అండ్ మీరు డిగ్రీ డీటెయిల్స్ పీజీ డీటెయిల్స్ కూడా యాడ్ చేస్తే అవి కూడా మీరు ఇక్కడ ఫర్దర్గా మీకు ఆప్షన్స్ చూపిస్తాయి నేను ఓన్లీ ఇంటర్మీడియట్ వరకే నేను ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పడం కోసం చూపించడం జరిగింది సో మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీ పీజీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫస్ట్లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో అప్పుడు మీకు ఆ ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది సో ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి మార్క్స్ మెమోస్ అనేవి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఫోటోగ్రాఫ్కి సంబంధించి అలాగే సిగ్నేచర్కి సంబంధించి మీ యొక్క సిగ్నేచర్ కరెక్ట్గా మీరు ఎప్పుడూ పెట్టే సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నేచర్ని థర్టీ కేబీలో ఉండేలాగా చూసుకోవాలి ఫోటోగ్రాఫ్ వచ్చేసి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఫోటోగ్రాఫ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఆ ఫోటో ఎలా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫోటో అనుకుంటే దానిపైన మీకు సంబంధించినటువంటి నేమ్ అనేది ఇక్కడ ఉండాలి తర్వాత దాని కింద మీరు డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ మీరు ఎప్పుడు తీసుకున్నారు ఫోటో అనేది ఆ డేట్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు సో మనకి ఇక్కడ జూమ్ చేసినట్లయితే నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఓకే సో స్టూడెంట్ నేమ్ ఉండాలి అండ్ డేట్ ఆఫ్ ఫోటోగ్రఫీ రెండు కూడా అలాంగ్ విత్ ఫోటోతో కూడా కలిపి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మనకి ఫిఫ్టీ లోపు ఉండాలి తర్వాత సిగ్నేచర్ అనేది థర్టీ లోపు ఉండాలి సో ఆ రెండు కూడా మీరు ఇక్కడ చూస్ ఫైల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఈ రెండు కూడా అప్డేట్ చేసి మీరు ఇక్కడ సేవ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీరు ఫర్దర్గా డిక్లరేషన్ అనేటువంటి ఫామ్లోకి వెళ్తారు అక్కడ మీకు ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకొని మీరు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఓటీఆర్ రిజిస్ట్రేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది మీకు ఇక్కడ సబ్మిట్ కావడం జరుగుతుంది మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు మీకు అప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది వస్తుంది కదా ఈ యొక్క రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకొని మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎడిట్ అనేది ఓటీఆర్కి సంబంధించి చేసుకోవచ్చు సో ఎన్నిసార్లు అయినా ఎడిట్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయండి ఫర్దర్గా టీఎస్పిఎస్సి నుంచి వచ్చేటువంటి అన్ని నోటిఫికేషన్స్కి మీరు ఈ యొక్క టీఎస్పీఎస్సి ఐడి అండ్ ఓటీఆర్ ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి సో ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్